నాతో కలిసి రాని కుటుంబీకులు ఉన్నారు. నేను ఎప్పుడూ కూడా కలిసి రాని వాళ్ళు నాకు విరోధులని, కలిసి వచ్చిన వాళ్ళు నా సొంత వాళ్ళని నేను ఎప్పుడు అనుకోను. అందరూ నా కుటుంబమే అనుకొని ఇవాళ కూడా ముందుకెళ్తాం. ఇది ముందుకే సాగదు, వెనకడుగు వేయను. కాబట్టి ముందుకు సాగే రోజుల్లో ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే ఉన్నాను. చివరగా ఒకవేళ ఆ క్షణమే వస్తే వదులుకునే రోజు కూడా ఆ క్షణంలో కూడా నేను ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానే తప్ప చివరి ప్రాణం పోయే వరకు కూడా తీయాలని ఎవరన్నా తలపెట్టిన వాళ్ళకి కూడా వాళ్ళకి నేను అపకారం చేయను. అట్లేనైనా మీరు చేసుకోబోండి. ఇది నా పదం. ఇక నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి. మీరు పదే పదే అడుగుతున్నారు, 15 రోజుల నుంచి అడుగుతున్నారు. నేను చెప్పలా దాటేస్తూ వచ్చాను. ఇవాళ తగలబెట్టే పరిస్థితికి వచ్చాక నేను ఎవరో ఆకతాయిలో ఎవరో ఇది మంచి చెడిన వాళ్ళు మా పార్టీకి ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక తప్పు జరిగితే పిచ్చోడు చేశాడు అంట. అట్ట ఇది కూడా ఎవడన్నా పిచ్చోడు చేసి ఉంటాడులే అనుకున్నాను నేను. కానీ అక్కడ చూస్తే పిచ్చోళ్ళు చేసేదైతే భోగిమంట రోజు చేయాలి కదా. మొన్ననే కదా భోగిమంట జరిగింది, 14వ తేదీ కదా. ఆ భోగిమంటలో తగలబెట్టనోడు ఇవాళ ఎట తగలబెడతాడండి? రాజ్యాంగేతర శక్తి వచ్చిన తర్వాత తగలబెడతారా? కొత్త భోగిమంట వేశారా? ఇళ్ళు వచ్చి శాస్త్రాన్ని మార్చినారా? కాబట్టి ఇది ఉన్న విషయం. నా వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత భద్రత విషయాలు నేను ఇవాళ మీకు చెప్పాను. దీని మీద మీ మీడియాలో ఏ రకమైన కథనాలు మీరు ఇస్తారో, ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్స్ మీ వస్తాయో దాన్ని బట్టే ప్రజల ఆలోచన కూడా ఉంటుంది. ప్రజల ఆలోచనను బట్టే మేము కూడా నడుస్తాం. కాబట్టి మేము ఆ విధానంలో పోయేవాళ్ళని తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇన్ని రకాలుగా వేధింపులు, సాధింపులు, ఇన్ని రకాలుగా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. నా దగ్గర కూడా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా వెనక్కి పిలిపించుకునే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని కూడా పంపించాల్సిన అవసరాలు ఉన్నాయి. తప్పవు ఇవన్నీ, ఇవన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. ఏ ఒక్కటి కూడా వాళ్ళని పంపించు అంటే క్షణం ఆలోచించేది వీళ్ళ నుంచో లేదు మేము తీసేస్తున్నామంటే క్షణం ఆలోచించి వీళ్ళతో నా రాజకీయం ముడిపడలేదు. నా రాజకీయం నా ఆలోచన, నా అందించిన వాడిని కూడా కాదు. థ్యాంక్ యూ.